నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు వీడియోలో మనం సక్యులెంట్ మొక్కని చూద్దాం. సక్యులెంట్ మొక్క, అందులోనూ పువ్వులు పూసే మొక్క. ఒక వారం 10 రోజులు మనము నీళ్లు పోయడం మర్చిపోయినా కూడా మొక్క ఎండిపోకుండా ఉండేది, ఇంకా హ్యాంగింగ్ ప్లాంట్స్కి బాగా సూట్ అయ్యేది. ఇలా అన్ని రకాల ఆప్షన్స్ ఉన్న మొక్క కోసం చూస్తున్నారా? అట్లయితే బేబీ సన్ రోజ్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. నేను మీ రాజలక్ష్మి, వరంగల్ నుంచి. వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్వేజా గార్డెన్స్. మీరు చూస్తున్న ఈ మొక్క పేరు బేబీ సన్ రోజ్. దీన్నే ఆప్టేనియా అని కూడా అంటారు. హార్ట్ లీఫ్ ఐస్ ప్లాంట్ అని కూడా అంటారు. హార్ట్ షేప్లో ఉండే దీని ఆకుల వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. బట్ కామన్గానైతే బేబీ సన్ రోజ్ అంటారు. ఇది ఒక సక్యులెంట్ మొక్క. సక్యులెంట్ అంటే తెలుసు కదండి, వాటి ఆకుల్లో కానీ కాండంలో కానీ నీటిని నిల్వ ఉంచుకునే మొక్కలు. సన్ లవింగ్ ప్లాంట్ మెయిన్గా. మామూలుగా మిగిలిన అన్ని మొక్కలు ఎండాకాలంలో ఫ్లవరింగ్ ఇవ్వవు, ఆకులు కూడా వాడిపోతాయి. కానీ సన్ లవింగ్ ప్లాంట్స్ ఏంటంటే ఎండాకాలంలోనే మంచి డార్క్ పింక్ కలర్లో ఫ్లవర్స్ ఇస్తాయి. వీటి ఆకులు కూడా చాలా గ్లోజీగా ఉంటాయి, అంటే మెరుస్తున్నట్టుగా, చాలా మందంగా వాటి ఆకుల్లో జ్యూస్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. చాలా అందంగా ఉంటాయి. ఇవి పువ్వులు పూయకముందే వీటి ఆకులు చూడండి, అచ్చం పువ్వు షేప్లాగా ఎలా ఉన్నాయో. పువ్వులు పూసాక కూడా 3-4 రోజులు ఉంటాయి. ఈ డార్క్ లష్ గ్రీన్ లీవ్స్కి ఆపోజిట్ కలర్లో పింక్ కలర్లో ఫ్లవర్స్ చూడడానికి భలే ముచ్చటగా ఉంటుంది. మనము వాటరింగ్ చేయకపోయినా కూడా ఇవి తట్టుకోగలుగుతాయి. ఎప్పుడైనా మర్చిపోయి ఒక వారం పాటు మర్చిపోయినా ఇవి ఎండిపోవండి, కానీ ఓవర్ వాటరింగ్ చేస్తే మాత్రం చచ్చిపోతాయి. వీటి మట్టిలో కూడా మనం కలిపేటప్పుడే ఇసుక ఎక్కువ కలుపుంచుకోవాలి వాటర్ నిలవకుండా. వాటర్ నిలిస్తే మొక్కలు కొమ్మలు మురిగిపోయినట్టు అవుతాయి, ఇంకా ఆకులు మొత్తం ఎల్లో కలర్లో ఇన్ఫెక్షన్ వచ్చినట్టుగా అవుతాయి. కాబట్టి ఓవర్ వాటరింగ్ అస్సలు చేయొద్దు. కుండీలో మట్టి ఎండిపోయిన తర్వాత మాత్రమే వాటరింగ్ ఇవ్వాలి. ఒకసారి మట్టిని ముట్టుకొని చూడండి, మట్టిలో కంప్లీట్ డ్రై అయింది అనిపిస్తే అప్పుడు మాత్రమే వాటర్ ఇవ్వండి. వాటర్ కూడా కొంచెం కొమ్మల్ని పక్కకని వాటరింగ్ చేయాలి తప్ప ఆకుల మీద పడేటట్టుగా డైరెక్ట్గా చేయకూడదు. ఈ కంటైనర్లో చూడండి పింక్ కలర్లో లీవ్స్ ఉన్నాయి. ఈ మొక్క ఏంటో చెప్పగలరా? దీని పేరు కలాడియం అండి. ఈ మట్టిని కలిపేటప్పుడు ఒక కుండీలో మట్టి ఇంకో కుండీలో మట్టి కలుపుతాను కదా, అట్లా వచ్చినట్టుంది. వాటర్ పోస్తుంటే అది వచ్చేసింది, దాని తీసి నేను సపరేట్ కంటైనర్లో పెట్టుకుంటా. ఇదే కంటైనర్లో ఆస్పారాగస్ సీడ్ కూడా పడ్డట్టుంది, దాని మొలకలు కూడా కనిపించాయి నాకు. ఇప్పుడు సాయిల్ చూద్దాము. సాయిల్ ఇలా ఉండాలండి, వెల్ డ్రైన్డ్ సాయిల్ ఉండాలి. మామూలుగా యూనివర్సల్ సాయిల్ అని చెప్తాం కదా, 50% సాయిల్, 50% శాండ్. కంపోస్ట్ ఏమి ఇయ్యని అవసరం లేదండి. ఇక ప్రాపగేషన్ విషయానికి వస్తే ఇది సీడ్స్ ఏం ఫామ్ కావు, ఇలా చిన్న కొమ్మ ద్వారా మనము ప్రాపగేట్ చేసుకోవాలి. 4-5 ఇంచుల కొమ్మ కట్ చేస్తే దాని కొమ్మల్ని మనము ప్రాపగేట్ చేసుకుంటే కొత్త మొక్కల కింద తయారవుతాయి. సేమ్ పుదీనా లాగానేనండి, మనము కొమ్మ పొడుగు అయినా కొద్దీ వాటిని కట్ చేసుకుంటూ పోతే సైడ్ నుంచి కొత్త పిలకలు వస్తాయి. ఎంత ప్రూనింగ్ చేస్తే మొక్క అంత బాగా పెరుగుతుంది. ఇది ట్రైలింగ్ ప్లాంట్ అంటే మొత్తం ఇలా పాకుతుంది అన్నట్టు. ఈ మొత్తం కంటైనర్ నిండిపోయి దాని కిందికి ఇలా వేలాడుతున్నట్టుగా పాకిపోతుంది. స్టెమ్స్ పెట్టుకునేటప్పుడు మనం 50% సాయిల్, 50% శాండ్ కలిపి పెట్టుకోవాలి కంటైనర్లో. అడుగు బాగా ఉండే ఆకులన్నింటినీ రిమూవ్ చేసేయాలండి, ఎందుకంటే మనము పెట్టుకున్న తర్వాత అవి ఎలాగూ పండిపోయి ఎండిపోతాయి. అవి పండిపోవడానికి మొక్క తన ఎనర్జీని యూజ్ చేసుకోకుండా మనం ముందే తీసేయాలన్నట్టు. నాటుకునే ముందు కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకొని ఇలా కొమ్మ గుచ్చితే సరిపోతుందండి. 1 వీక్ 10 డేస్లో రూట్ ఫార్మేషన్ అవుతుంది. మిగిలిన మొక్కలకి వర్షాకాలంలో రూట్ ఫార్మేషన్ ఈజీగా అవుతుంది, కానీ సక్యులెంట్స్కి
ఎండాకాలంలోనే చాలా ఈజీగా రూట్ ఫార్మేషన్ అవుతుంది. దీని అప్డేట్ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి, రూట్ ఫార్మేషన్ అయ్యిందా, మొక్క ఎంత పెరిగింది అని చెప్పేసి. సో ఇదండి ఇవాళ వీడియో, మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. బేబీ సన్ రోజ్ చాలా బాగుంది కదా, మీరు కూడా తెచ్చి పెంచుకోండి. సమ్మర్ అంతా పువ్వులు పూస్తుంది, చాలా చక్కగా ఉంటుంది. నా ఫేస్బుక్ పేజ్, ఇన్స్టా పేజ్ అశ్వైజ గార్డెన్స్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.